వెనుకబడిన తరగతుల వారి హక్కులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత జాతీయ బీసీ కమిషన్ పై ఉందని బీసీ కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. ఓబీసీ హక్కులకు బాసటగా నిలిచిన జాతీయ బీసీ కమిషన్ ఫిర్యాదులపై జోగులాంబ గద్వాల జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు అండగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నిలిచారు. వెనుకబడిన తరగతుల వారి హక్కులను రక్షణ కల్పించవలసిన బాధ్యత జాతీయ బీసీ కమిషన్ పై ఉందని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే కమిషన్ కు ఫిర్యాదు ఇచ్చినట్లు అయితే వెంటనే అక్కడికి వచ్చి పరిష్కారం చేసే బాధ్యతలు, వెనుకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్ పై ఉంటుందని తల్లోజు ఆచారి అన్నారు. ఈ మేరకు పలు ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారికి నోటీసులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఫిర్యాదులపై నోటీసులు. గద్వాలలో నిరుపేదలైన ప్రజలకు పిల్లిగండ్లలో 3,000, బీడీ కార్మికులకు బీసీ కాలనీలలో 1,000, మిగిలిన వారికి దౌదరపల్లి దర్గా దగ్గర సుమారు 3,000 ఇళ్ల పట్టాలను డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు పంపిణీ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం ద్వారా అధికారుల సమక్షంలో పేదలకు పంపిణీ చేసినట్లు వారు ఫిర్యాదులో తెలిపారు. ఇచ్చిన ఫ్లాట్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ సంబంధించిన జిల్లా కలెక్టర్కు 10 రోజులలో నివేదిక అందించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. మిట్టదొడ్డి గ్రామంలో గట్టు మండలంలోని 8 ఎకరాల భూమి నిజానికి సంతాన ధర్మ సేవకు చెందినది. సొసైటీ పేర్కొన్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎస్ఐ శ్రీనివాసులు తన బినామీలను నియమించారని ఊరుకుండు భార్యపై గట్టు మండలంలోని అప్పటి తహసీల్దార్తో కుమ్మక్కై నకిలీ పట్టాదారును సృష్టించారు. ఆ భూమికి ఎక్కడ సంబంధం లేని విమలమ్మ ఆ భూమిని ఎస్ఐ శ్రీనివాసులు బినామీ అయిన ఊర్కుందు భార్య గోవిందమ్మ పేరు మీద నమోదు చేయబడిందని సొసైటీ సభ్యుడు ఎల్లప్ప ఫిర్యాదు చేశారు. సంబంధించిన జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారికి 10 రోజులలో నివేదిక అందించాలని జాతీయ బీసీ కమిషన్ తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. పోడూరు గ్రామంలో డోదుళ్లు పశుగ్రాసం స్టాక్ యార్డులు అని పిలువబడే భూమి పశువుల పెంపకం మరియు 60 ఏళ్లుగా గడ్డి నిల్వలను రిజర్వు చేయడానికి 50-60 మంది రైతులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 50-60 కంటే ఎక్కువ కుటుంబాల జీవనోపాధి ఈ భూమిపై ఆధారపడి ఉన్నారు. అగ్రికల్చర్ భూమికి రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా బైరెల్లి ఫ్యామిలీకి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం వల్ల మాకు అన్యాయం జరిగిందని, తప్పుడు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పోడూరు గ్రామానికి చెందిన పెద్ద రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. సంబంధించి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారికి 10 రోజులలో నివేదిక అందించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో. అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.